సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. తంగళపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తంగళపల్లి మండలం చీర్లమంచలో బీఆర్ అంబేద్కర్ చాకలి ఐలమ్మ విగ్రహాలు ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో 19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ భవన్, 5 లక్షలతో చేపట్టిన ముద్రా సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పలువురు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ యువకులతో కలిసి సెల్ఫీలు దిగారు. ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి 15 లక్షలు, ఇక్కడ ఒక వైకుంఠ ధామం కట్టుకున్నాం దానికి 12 లక్షలు, పల్లె ప్రకృతి వనం కట్టుకున్నాం దానికి 10 లక్షలు, కుర్మ సంఘ భవనం కట్టుకున్నాం 9 లక్షలు, మరి గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన యాదవ కుర్మ సోదరుల కోసం ఒక 60 యూనిట్లు మంజూరు చేసుకున్నాం. దానికి దాదాపు ఒక్కొక్కరికి 1,75,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఏదైతే ఉన్నదో మొత్తం కలిపితే అదొక 1,05,00,000. మహిళా సంఘ భవనానికి 20 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్కు 19,50,000, ఉదిరాజ్ సంఘానికి 5 లక్షలు, మొత్తం ఈ రకంగా సంఘాలకు ఇతరత్ర 4,40,00,000 రూపాయలు దీనికి. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్ నుంచి నల్లాలబాయి దాకా విద్యుత్ లైన్కు 14 లక్షలు, ఇవన్నీ కూడా చేసుకున్నాం. దీంతో పాటు మరి మన గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం గ్రామ జనాభా 2,572 అయితే ఇక్కడ పెన్షన్లు 835 మందికి వస్తూ ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి ఇంటికి ఎవరో ఒకరికి పెన్షన్ వస్తున్న పరిస్థితి. అందులో పెద్ద మనుషులకు 128 మందికి, వికలాంగులకు 101 మందికి, వితంతువులకు 258 మందికి, బీడీ పెన్షన్లు 287 మందికి, మొత్తం నెలకు 14,40,000 రూపాయలు మనకు పెన్షన్ల రూపంలో వస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం కలిపినట్టయితే దాదాపు 10-12 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు. గవర్నర్ పై మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ బిల్లుల్ని పెండింగ్ లో పెట్టడం దారుణమని హరీష్ రావు అన్నారు. కోర్టులో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్ కాని పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయన్నారు. మంత్రులు కలిసినా బిల్లులు పాస్ కాని పరిస్థితులు ఉన్నాయన్నారు. అన్ని వ్యవస్థల్ని బీజేపీ తన ఆధీనంలో పెట్టుకుందన్నారు. గవర్నర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కితే హడావిడిగా 3 పాస్ చేసుడు, 3 పెండింగ్ లో పెట్టుడు, 2 రిజెక్ట్ చేసుడు, 2 రాష్ట్రపతికి పంపుడు. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఇది సభబా అని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడమా, రాష్ట్ర ప్రయోజనాల్ని మంట కలపడమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు మంట కలుస్తున్నాయి. పిల్లలకు నష్టం జరుగుతూ ఉంది, పిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ వస్తే కొన్ని 100 మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం వస్తుండే, దేశానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి స్కాలర్స్ అందించే అవకాశం ఉంటుండే. కానీ ఈ రకంగా చేయడం అనేది ఇలా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టలాంటి, రాష్ట్ర ప్రయోజనాన్ని మీరు దెబ్బతీసేటువంటి ఇలాంటి చర్యలను తెలంగాణ సమాజం తట్టుకోలేకపోతుంది, జీర్ణించుకోలేకపోతుంది. తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటుంది. దీని వెనుక ఉండే బీజేపీ కుట్రలను, బీజేపీ ప్రభుత్వం యొక్క ఈ రాష్ట్ర వ్యతిరేక చర్యలను ఇలా యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ యువత, తెలంగాణ మేధావులు కూడా ఇలా దీనంతా కూడా గమనిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రగతికి మీరు కాలడ్డ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాయం చేయడం మాట దేవుడు కానీ జరుగుతున్న పనులకు కాలడ్డం పెట్టి ఆపే ప్రయత్నం ఇది కుట్ర. బీఆర్ఎస్ నేతలు గ్యాదరి కిషోర్, బాల్క సుమార్, ఎర్రోల శ్రీనివాసులు ఉద్యమకారులు కాదని, ఉద్యమ ద్రోహులు, దోపిడి దొంగలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ ఇతర దేశాలకు పంపి అక్కడ ఆశలు కూడబెట్టుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రంలో ఊరూరా దొంగలను తయారు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అవినీతి అక్రమాలను విద్యావంతులు, స్టూడెంట్స్ ఊరూరా తిరుగుతూ ప్రజలకు తెలియజేయాలని మురళి కోరారు. ప్రజలకు సంబంధించిన అవేర్నెస్, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అవేర్నెస్, సో ఒక లీకేజే కాదు, ఒక నిరుద్యోగ సమస్యనే కాదు, మిగతావి కూడా అసలు ఎట్లా ఏ రకంగా ఈ యూనివర్సిటీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఏ రకంగా విద్యను నెగ్లెక్ట్ చేస్తున్నారు, సో ఏ రకంగా పేదలకు సంబంధించినవి, మిడిల్ క్లాస్కు సంబంధించిన సమస్యలే పట్టించుకోవడం లేదు గవర్నమెంట్. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు తెలంగాణలో ఏమవుతుంది,
సో ఇలాంటి విషయాలు మేము విద్యార్థులతో మాట్లాడడానికి రావడం జరిగింది. పేపర్ విషయంలో ఒకవైపు విచారణ సాగుతున్నా మొత్తం రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత నిరుద్యోగులు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎట్లాంటి భరోసా కల్పించబోతారు? ఇప్పుడు స్టూడెంట్స్ వైపు నుంచి ఒకటి స్ట్రాంగ్ గా మేమందరం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పేపర్ లీకేజ్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి కమిషన్ సభ్యులు వాళ్ళే ఉంటే విద్యార్థులు మళ్ళీ వచ్చే ఎగ్జామినేషన్ సంబంధించి కరెక్ట్ గా జరుగుతుంది అనేది ఎట్లా నమ్ముతారండి? సో అందుకనే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు, మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అర్జెంట్ గా చైర్మన్ గారు ప్లస్ కమిషన్ సభ్యులు అందరూ రిజైన్ చేయాలి ఫస్ట్. సో అది ముఖ్యమంత్రి గారు వాళ్ళు రిజైన్ చేయమంటే ఒక మాట చెప్తే చాలు, వాళ్ళు రిజైన్ చేస్తారు గ్యారంటీగా అది. సో రిజైన్ చేసిన తర్వాత ఒక నిబద్ధత కలిగినటువంటి సభ్యుల్ని, నిబద్ధత కలిగినటువంటి చైర్మన్ ని పెట్టి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వగలిగితే అప్పుడు పిల్లలకి ఒక నిజమైనటువంటి నమ్మకం కలుగుతుంది, ట్రస్ట్ ఉంటుంది. సో అది చేయకుండా మేము ఎస్ఐ సిట్ చేసాము అదే చేసామంటే సిట్ రోడ్ నమ్ముతారండి. సిట్ అనేది ప్రతిరోజు మనకి కేటీఆర్ సమక్షంలో జరుగుతున్నటువంటి ఇది. అంటే వాళ్ళు గవర్నమెంట్కి చెడ్డ పేరు రావద్దు, సో అదే ఉంటాం కదా పామును సంపడం లేదు అది కర్ర ఎరగదు అట్లాగే ఉంటుంది అన్నమాట. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పంజరంలో నుంచి బయటకు వచ్చినందుకు స్వేచ్ఛగా ఉందన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిన జూపల్లిని అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. స్పీకర్ అనుమతి లేదన్న సిబ్బందితో జూపల్లి వాగ్వాదానికి దిగారు. స్పీకర్ అనుమతి తీసుకోవాలని భద్రతా సిబ్బంది జూపల్లికి సూచించారు. ప్రగతి భవన్ డైరెక్షన్ లో పోలీసులు పనిచేస్తున్నారంటూ జూపల్లి ఫైర్ అయ్యారు. చాలా సంతోషం, ఎందుకంటే పంజరం నుంచి పక్షి పేటకు వచ్చినట్టుగా చాలా సంతోషం ఉంది. అరే సభ్యత్వం చేస్తాము పుస్తకం ఇవ్వండి అంటే సభ్యత్వం చేసే పుస్తకాలు ఇవ్వలేదు 3 సంవత్సరాల నుంచి. ఇలా సస్పెండ్ చేస్తున్నారు అంటే నేను పార్టీ సభ్యునిగా వాళ్లే అంటున్నారు, నేను అంటలేను, వాళ్లే అంటున్నారు. నేను సూటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా, మీ వంది మాగదులతో ప్రెస్ మీట్ పెట్టివ్వడం కాదు, ఈ సస్పెన్షన్ తో పాటుగా ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? నేను మాట్లాడిన ప్రశ్నల్లో అబద్ధాలున్నాయా? నేను మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే నేను మాట్లాడిన మాటలు సత్యదూరం గాని అని మీరు అంటే నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మాట్లాడినటువంటివి నిజాలా అబద్ధాలని వాటికి సమాధానం చెప్పకుండా సస్పెండ్ చేస్తా ఉంటే అంటే మీరు భయపడి సస్పెండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్త, పారదర్శకంగా స్పష్టంగా ఉండేటువంటి పరిపాలన చేయడం బాధ్యత. ఈ రాష్ట్రం నాది, నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటా, నా ఇష్టం వచ్చినట్టుగా దాన ధర్మాలు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తా, మీరెవరు అడగడానికి అనేటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తారు. ఎవరికోసం తీసుకున్నారు? ఏం ప్రతిపక్షం ఉండొద్దా? ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దా? ఏం రోగం ఇది? మంచిదా ప్రశ్న తప్ప? నన్ను సస్పెండ్ చేసినప్పుడు నేను మాట్లాడిన దానిలో ఏ తప్పు ఉందో చెప్పాలా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మాటలు మాటలు స్పీచ్ చేయడం గొప్ప కాదు, మేధావులు కావచ్చు, బట్ నిజాయితీ ఎంత ఉంది? రవ్వంతైనా ఉందా? నీ గుండె మీద చేసుకుని చెప్పగలుగుతావా? ప్రాజెక్టులు కట్టని ప్రశ్నించలే, దానిలో జరిగినటువంటి అవకతవకల గురించి ప్రశ్న. కుల్చర మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా ప్రాంతం గులాబీమయమైంది. బీఆర్ఎస్ పార్టీ జయహో నినంతలతో హోరెత్తింది. అంచనాలకు మించి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావడంతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ పార్టీ నేతల్లో నయా హోషను నింపింది. కుల్చర మండలం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్స్ లో మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదనరెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మదనరెడ్డికి బీఆర్ఎస్ నేతలు డబ్బు చప్పులతో ఘన స్వాగతం పలికారు. పోతంశెట్టిపల్లి చౌరస్తాలోని కూడలి వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను మదన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం హనుమమ్మ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఆతీయ సమ్మేళనంలో మదన్ రెడ్డి పాల్గొన్నారు. కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి ఆధ్వర్యంలో మహిళలు బోరాల ఊరేగింపుతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
మదన్ రెడ్డి తో పాటు ఎంపీపీ మంజుల జెడ్పీటీసీ మేఘమాల బోనమెట్టారో మేదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రి రెడ్డి ఆధ్వర్యంలో చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి సావిత్రి రెడ్డి జెడ్పీటీసీ మేఘమాలలు మాట్లాడుతూ గత రెండు పర్యాయాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుందని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం ఇన్ఛార్జి యజ్ఞ మల్లేశం షాలువాతో ఘనంగా సన్మాని एमपीपी मंजुला युवत विभाग अध्यक्षुडु कोनापूर् संतोषराव आया ग्रामाल सर्पंचुलु उमा राजागौड माधवी श्रीशैलम मानसा श्रीनिवास रेड्डी रमेश सुजाता रमेश विष्णुवर्धन रेड्डी इंदिरा संदीप मन्ने श्रीनिवास नरसिंहलु एमपीटीसीलु पालवंजा अरुण कृष्णागौड साइनी भाग्यलक्ष्मी सिद्रावलु माधवी राजागौड उदय वेमारेड्डी पार्टी सीनियर नेतलु इंद्रसेना रेड्डी तदितरुलु पाल्गोन्नारु. ఎందుకంటే మీరు కార్యకర్తలే మనకు ఒక పునాది లాంటి వాళ్ళు. ఎందుకంటే పునాది పెట్టి ఉంటేనే మన అందరూ పెద్ద ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరికీ మనమే పెద్ద పునాది. ఎందుకంటే కార్యకర్తలను కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. కార్యకర్తలకు కష్టం వస్తే మనము కడుపులో పెట్టుకొని ఏ కష్టాలు వచ్చినా మనం దాచుకుంటేనే ఆ పునాది కట్టి ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలను అవసరం వచ్చినప్పుడే వాడుకొని మనం అవసరం లేనప్పుడు వదిలిపెట్టే ఇబ్బందుల పాలవుతారు. ఎందుకంటే మనము ఎన్నో రోజుల నుంచి మనం ఎంతో కష్టపడతాం. ఊర్లలో కూడా మనకు ఒకరొక మాట అంటే మన కేసీఆర్ కుటుంబం మీదనే ఏడుస్తుంటారు. ఎప్పుడు కుటుంబ పాలన అని ఒకటే మాట్లాడుతుంటారు. ఎందుకంటే కుటుంబం మీదనే అని మన తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు. వాళ్ళు మొన్న వచ్చిండు మోడీ వచ్చి ఏమని ఇచ్చిందా మనకు ఏమి అనేది. వచ్చిండు పోయిండు అంతే. ఎప్పుడు వచ్చినా వచ్చిండు పోయిండు. మన రైతు బంధు ఇస్తుందా, మన కళ్యాణ లక్ష్మి ఇస్తుందా, మన దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా విసురుతోంది. చాపకింద నిరుల రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ట్రీట్మెంట్ పై మాంక్రూలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సంసిద్ధతపై సమీక్షించడానికి ఈ మాంక్రూలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, అహ్మదాబాద్, హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లోని ఆసుపత్రుల్లో ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్ ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, డాక్టర్లు, నర్సులు, ఆయుష్ డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్ల లభ్యత అంశాలపై మాంక్రూలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని నేడు చేగుంట మండలం చందపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ బుడ్డ భాగ్యరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి చందు నాయక్ హాజరై వైద్యులకు పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, జిల్లా వైద్యాధికారి చందు నాయక్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాలలో ఏర్పాటు చేసే కంటి వెలుగు శిబిరాలలో 18 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా కంటి వెలుగు శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామాల్లో 9 రోజుల పాటు కంటి వెలుగు శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలతో పాటు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, శస్త్రచికిత్స అవసరం ఉన్న వారికి హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చందు నాయక్, సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రం, వైద్యాధికారి అనిల్ కుమార్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, ఎంక్వైరీ ఆఫీసర్ రాజేందర్, ఏఎన్ఎం అనురాధ, పిహెచ్ఎన్ సంపతి, ఫార్మసిస్ట్ పగడయ్య, పాలకవర్గ సభ్యులు రమ్య, అమృత, లావణ్య, శోభన్, ఆశా వర్కర్లు రేణుక తదితరులు, అరుణ, రేణుక తదితరులు పాల్గొన్నారు. అనేది ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో ఇంతవరకు ఆల్మోస్ట్ 260,000 మందికి మనం స్క్రీనింగ్ అనేది చేసాము. దాంట్లో ఒక 40,000 మందికి రీడింగ్ గ్లాసెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 38,000 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ మనం ఆర్డర్ ఇచ్చాము. 38,000 నుంచి మనం ఆల్రెడీ 25,000 వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. సో గవర్నమెంట్ అంతకుముందు మనం కొంచెం టైం తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే వితిన్ ఒక 10 డేస్ లోపలనే ఈ ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఏదైతే మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తున్నామో అది 10 రోజుల లోపలే మన పిఎస్సీలకి, పిఎస్సీ నుంచి ఎవరైతే మనకి బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ ఇంటికి, మా ఆశాలు, మా ఏఎన్ఎంస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గ్లాసెస్ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మన మండలంలో కానీ మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చందునాయక్ గారు చేయడం జరిగింది. మేము మా గ్రామానికి చీఫ్ గెస్ట్ గా సార్ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సార్ గారు మా గ్రామానికి వచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, డాక్టర్ అనిల్ కుమార్ గారు, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రజలందరూ ఈ కంటి వెలుగు కార్యక్రమానికి సకాలంలో విచ్చేసి అధిక సంఖ్యలో టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా కేసీఆర్ గారు అందిస్తున్నారు కావున మనం అందరం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో అధికారులు తెరిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రకటనలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని, రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమి పాలు కావడంతో అవకతవకలు జరిగినట్లు ఆరోపించిన అడ్లూరి మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అడ్లూరి పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి అప్పటి ఎన్నికలకు సంబంధించిన 17A 17C డాక్యుమెంట్ కాపీలను, సీసీ ఫుటేజీ, ఎన్నికల ప్రొసీడింగ్ ను ఏప్రిల్ 11వ తేదీన సమర్పించాలని రిటర్నింగ్ అధికారి భిక్షపతికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషతో పాటు స్థానిక ఆర్డీఓ ఎంఆర్ఓలతో సుమారు 120 మంది ఆఫీసర్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. తర్వాత ప్రొసీడింగ్స్ ను హైకోర్టుకు పంపనున్నారు. కి సంబంధించి అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఫైల్ చేసిన ఈపీకి సంబంధించిన హియరింగ్ హైకోర్టు ఆఫ్ తెలంగాణలో నడుస్తుందండి. ఈ హియరింగ్లో ఈ హియరింగ్కి సంబంధించి కొన్ని ఆదేశాలు హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగానే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, అదేవిధంగా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది, కోర్టుకి సమర్పించమని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈసీఐ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఈరోజు డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసి, ముఖ్యంగా వాళ్ళు 5 డాక్యుమెంట్స్ IA No. 5లో వాళ్ళు ఫైల్ చేసిన ప్రకారం 5 డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది. ముఖ్యంగా ఆల్ 17A డాక్యుమెంట్స్, అదేవిధంగా 17C మరియు పార్ట్ 2 డాక్యుమెంట్స్. B
టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రెస్ మీట్ నిర్వహించిన పొంగులేటి రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధిస్తూనే పలు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సభ్యత్వమే లేనప్పుడు సస్పెండ్ ఎలా చేస్తారని సూటిగా ప్రశ్నించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాస్యాస్పదమని అన్నారు. వందల సార్లు బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని తనను పిలిచినా వెళ్లలేదన్నారు. ధైర్యం చేసిన తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. గత 100 రోజుల నుంచే బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వ పరిపాలనా తీరును ప్రశ్నిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 8.5 సంవత్సరాల నుంచి ఏమి జరుగుతుంది, ఏమి చేస్తున్నారు, బంగారు తెలంగాణని చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలని నమ్మ పలికి ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే అంశాల మీద తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం కోరుకున్నాడో, తెలంగాణ వస్తే నా ఆత్మగౌరవం నాకు నిలబడొద్దని ఈ ఆత్మగౌరవ విషయంలో అనేక వేదికల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిన మాట వాస్తవం. ఈరోజు ప్రశ్నించలా, నేను సుమారు 100 రోజుల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాను. 100 రోజుల తర్వాత అయినా మీకు ఈరోజుకైనా ధైర్యం వచ్చి ధైర్యం తెచ్చుకొని నన్ను సస్పెండ్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లాలోని ఇద్దరు నాయకులు, ఒకరు అన్నారు అసలు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో సభ్యుడే కాదు అని, ఆయనకి సభ్యత్వం ఉంటే చిట్టి చూపించండి అని జిల్లా అధ్యక్షులు అడిగారు ఇదే పాత్రికేయ మిత్రుల ముందు. ఇంకొక మంత్రివర్యులు అన్నారు టీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్లు ఉండవు, టీఆర్ఎస్ పార్టీలో ఎవరిని సస్పెండ్ చెయ్యము, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరే రాజీనామా చేయండి అని ఇంకొక మంత్రి గారు అన్నారు. అయ్యా, నాకు సభ్యత్వమే లేదన్నారు, అసలు మేము ఏది సస్పెండే చేయమని చెప్పారు. నేను సభ్యుడినే కాదు అన్నప్పుడు ఈరోజు నన్ను ఎలా సస్పెండ్ చేశారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మెదక్ జిల్లా రామంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మండల వాసులు చేస్తున్న రిలే దీక్షలు నేటికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఒకప్పుడు నియోజకవర్గంగా ఉండి అభివృద్ధి బాటలో ఉన్న రామంపేట నియోజకవర్గం డిలిమిటేషన్ లో మెదక్ నియోజకవర్గంలో కలవడంతో రామంపేట అభివృద్ధి కుంటుపడింది. రామంపేటకు పూర్వ వైభవం కావాలంటే వెంటనే రామంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రభుత్వం ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వ్యాపార సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కూడా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు సాగనియాలి. ఈ రాజకీయ నాయకులు రోజుకో మాట పూటకో మాట మాట్లాడుకుంటా నిర్వీర్యం చేస్తారు, ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తారు. కానీ వ్యాపార సంఘాలు ఒకసారి ఆలోచించి మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం దాదాపుగా ఇవాళకి 15వ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ స్థానిక నాయకులు కావచ్చు లేదా అధికార ప్రభుత్వానికి కావచ్చు కనీసం చిమ్మ కుట్టినట్టు కూడా లేదు. ఏ ఒక్క సందర్భంలో కూడా మేము పలానా టైంలో తీసుకొస్తామని పలానా టైంలో ప్రకటిస్తామని చెప్పి చెప్పకపోవడం చాలా బాధాకరం. మీరందరూ కూడా రామాయపేట ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకా ముందు మన ఇప్పుడు అయ్యే పరిస్థితిలో లేదు రామాయపేట రెవెన్యూ డివిజన్. కాబట్టి ఖచ్చితంగా రామాయపేట ప్రజలందరూ దీన్ని గమనించి అందరూ కూడా ఈ డివిజన్ సాధన సమితిలో పాల్గొని డివిజన్ వచ్చే వరకు లేదా డివిజన్ తీసుకొచ్చేటటువంటి ఒత్తిడి స్థానిక ప్రభుత్వం మీద చేసి ఆ డివిజన్ సాధించుకునే దిశగా రామంపేట ప్రజలందరూ సహకరించాలని పేరున కోరుకుంటున్నాం. జై రామాయంపేట.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల పక్షాన పోరాటం మొదలుపెట్టారు. అఖిల పక్షాన్ని ఏకమై ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దానికోసం సోమవారం షర్మిల మొదలుపెట్టిన టీ సేవ అనే కార్యక్రమానికి అఖిల పక్షాలు హాజరయ్యాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన షర్మిల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై పట్టించుకోని సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ నిరుద్యోగులకు విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని షర్మిల అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాల భర్తీ, యూనివర్సిటీల్లో వసతుల కల్పనకు ఫోరం పోరాటం చేస్తోందన్నారు. 1,91,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని పిఆర్సీ కమిషన్ చెప్తుంటే కేసీఆర్ మాత్రం కేవలం 80,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారని మండిపడ్డారు. వారి హక్కులకు సాధించడం కోసమే ఏర్పడింది ఈ టీసేఫ్. కేసీఆర్ గారు కొత్త మండలాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు తప్ప వాటికి కావాల్సిన సిబ్బంది ఎక్కడే గాని ఒక్కరిని కూడా ఏర్పాటు చేయలేదు. అంటే ఈ కొత్త సిబ్బంది అంతా ఒకవేళ జాబ్స్ గనుక ఇచ్చేటుంటే కనీసం 380,000 కొత్త మండలాలు, కొత్త జిల్లాలు పక్కన పెడితే బిస్వాల్ కమిటీ చెప్పిన 191,000 ఉద్యోగాలలో కూడా కేసీఆర్ గారు ఏ భర్తీలు చేయలేదు. బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని సిఫార్సు చేస్తే మరి కేసీఆర్ గారు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఎన్ని? 191,000 ఉద్యోగాలు. కానీ కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి భర్తీ చేయాల్సిన ఖాళీగా ఉన్నాయి కేవలం 80,000 ఉద్యోగాలు మాత్రమే అని బుకాయించాడు. పోయి ఆ 80,000 ఉద్యోగాలైనా భర్తీ చేశాడా అంటే నోటిఫికేషన్లు ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 43,000 ఉద్యోగాలకు మాత్రమే. 43,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం 8,000 ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు పెట్టాడు కేసీఆర్ గారు. ఈ 8,000 ఉద్యోగాలకు కూడా ఆ పరీక్షా పేపర్లు లీక్ అవ్వడం, వాటిని రద్దు చేయడం, మళ్ళీ వాయిదాలు వేయడం, అంటే గత 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. మరి ఇదేనా బంగారు తెలంగాణ? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు ఇంట్లోనేమో అన్ని ఉద్యోగాలు ఉన్నాయి. కేసీఆర్కి ఒక ఉద్యోగం ఉంది, ఆయన కొడుకు ఉద్యోగం ఉంది, ఆయన బిడ్డకు ఉద్యోగం ఉంది, ఆయన అల్లుడుకుంది, మేనల్లుడుకుంది, అందరికీ ఉన్నాయి. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు గ్రూప్ 1 పరీక్షలు వస్తే కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాట అసలు ఎవరే కానీ గ్రూప్ 1 పరీక్షలు రాయకండి, అందరూ డుమ్మా కొట్టండి, నిరసన తెలియజెప్పండి, మన రాష్ట్రం వస్తే మనమే గ్రూప్ 1 ఉద్యోగాలు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పరస్పర వ్యతిరేకత సహజమేనని, అయితే శత్రుత్వంగా మారకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో చర్చల స్థాయి పెరగాలని, రాజకీయ నేతలు పరస్పరం గౌరవించుకోవాలని అభిలాషించారు. హైదరాబాద్లోని కేశవ్ మెమోరియల్ హైస్కూల్లో మరాఠా సాహిత్య పరిషత్ తెలంగాణ విభాగం నిర్వహించిన కార్యక్రమంలో లోక్సభ స్పీకర్గా సుమిత్ర మహాజన్ హయాంపై మేధాకిరీట్ రచించిన థాయ్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 3 దశాబ్దాలుగా సుమిత్ర మహాజన్తో తనకు అనుబంధం ఉన్నదని తెలిపారు. సంక్లిష్టమైన సమయంలోనూ లోక్సభ స్పీకర్గా సుమిత్ర మహాజన్ ఎంతో నేర్పుతో సభను నడిపించారని ప్రశంసించారు. వెంకయ్యనాయుడు మార్గనిర్దేశంతో తాను ఎంతో నేర్చుకున్నానని లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. Both of us faced many challenges as presiding officers of the 2 houses of parliament. During her tenure, you are all aware regarding the acquisition of Rafael fighter jets or right after demonetization by the government of India or the introduction of the Aadhaar bill, the dignified manner in which Sumitraji conducted the Lok Sabha on all such occasions without losing her patience, while adherence to rules of parliamentary procedure, is a textbook example of how a speaker should behave with composure, tact, impartiality and wisdom. Maine ek prakar se declare kiya tha ki pehle Marathi mein likho magar